ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాస్య కారు ఢీకున్న టిప్పర్ గుర్తించారు టిప్పర్ డ్రైవర్ ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి మొదట నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమా జరిగిందని భావించారు కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మరో మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొండినట్లు గుర్తించారు ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పన్ను గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాశ్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానమిచ్చాడు ఎన్ని సార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాశ్ ను ప్రశ్నించనున్నారు అతి వేగం నిద్రమత్తె ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాసి నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించడంతో లాసనందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు పొందారు యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లాసనందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పీకేట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్య విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాసియా కారు ఢీకున్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు టిప్పర్ డ్రైవర్ ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ ఓఆర్ఆర్ పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి మొదట లాసి నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మరో మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొనిట్లు గుర్తించారు ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పను గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఆకాష్ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయొద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత

అభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాసియా విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాసియా కారు ఢీకున్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు డ్రైవర్ ను పటాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి హైదరాబాద్ పై ఫిబ్రవరిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి మొదట లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మరో మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొండినట్లు గుర్తించారు ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్ గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాశ్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు అతి వేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాసీ నందిత కంటోన్మెంట్ సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించడంతో లాసీ నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాసియ విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాస్య కారు ఢీకున్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ ఓఆర్ఆర్ పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదం పలు అనుమానాలు నెలకొన్నాయి మొదట లాసి నందిత ప్రయాణిస్తున్న ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు కానీ తర్వాత తర్వాత ఆమె ప్రయాణిస్తున్న మరో మొదట భారీ గుర్తించారు ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన ను గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాశ్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానమిచ్చాడు ఎన్ని సార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు అతి వేగం నిద్రమతే ప్రమాదానికి కానుమని పోలీసులు భావిస్తున్నారు దివంగత సాయన్న కూతురు లాసి కంటోన్మెంట్ సిట్టింగ్ ఉన్న సాయన్న అడుగు జాడల్లో రెండు వేల పదిహేను రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేను లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బిఆర్ఎస్ పార్టీలో చేరి రెండు పదహారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్యా విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు